పిల్లలు ప్రైస్ రాడ్ పిల్లలు బాగున్నారు అందరు 4:10 అయిపోయింది కదా అప్పుడే అన్న ప్రేయర్ ప్రేయర్ చేసుకుందామా అన్న ఎస్ అమ్మా ఎస్ అమ్మా 4:10 అయిపోయింది కదా ఓకే పిల్లలు అందరు బాగున్నారు కదా మన ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి మనం మధ్యలో మిన్ని అక్క ప్రార్థన చేస్తారు ఇప్పుడు ప్రేయర్ పొజిషన్ వచ్చేసారా ఓకే గుడ్ పిల్లలు మీరందరూ కూడా వెరీ గుడ్ క్యాతి వచ్చి ప్రేయర్ పొజిషన్ వచ్చి చేతులు జోడించు కళ్ళు మూసుకో అందరు కూడా ఏసైతే మాట్లాడేద్దామా రెడీగా ఉన్నారా ఓకే పిల్లలు ప్రేయర్ చేసేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభా ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభ దినమంతట్లో మీ క్షేమం దయచేశారు మరి ఈ సమయాననైనా ప్రభ మన సండే స్కూల్ ని ప్రారంభించబోచుండగా నీ కృపా సన్నిధి క్షేమం మాకు అనుగ్రహించండి అయ్యా ప్రభ కార్యక్రమం అంతట్లోనైనా ప్రభ నీ యొక్క దయా కరుణ అనుగ్రహించండి తండ్రి ప్రభ ఏమేమి మేము ఏదైతే చేయొచ్చున్నామో తండ్రి ప్రభ సమస్తములోనైనా ప్రభ నిన్ను గణపరచుటకు నిన్ను మహిమపరచుటకు మమ్మల్ని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇవాళనైనా ప్రభ నీ విత్తబోతున్న నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభ నీవు మాతో ఏది మాట్లాడుతున్నావో తండ్రి ప్రభ మేము చక్కగా గ్రహించుటకు ఆ వాక్యానుసారంగా మేము జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం వాక్యాన్ని విత్తబోతున్న నీ దాసుని నీ కరుణ చేత సమర్పిస్తున్నాం తండ్రి ప్రభ నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచినైనా నీ వాక్యాన్ని నీ సందేశాన్ని నేను మా అందరికీ కూడా నేను నీవు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నిమ్మకను బట్టి శ్యామలకను బట్టి వందనాలు వారికి ఆరోగ్యం బలం అనుగ్రహించండి వారి పరిచర్యలో ఇంకనూ ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం శ్యామలంకులను బట్టి నీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం అంకుల్ని దీవించండి పరిచర్యలో ఇంకనూ ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం నేను ఆరోగ్యం సంపూర్ణ బలహీనతలన్నీ తీసివెళ్ళి నేను సంపూర్ణ ఆరోగ్యం బలం అనుగ్రహించండి తండ్రి ఇంకా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ఇంకా రాబో దినాల్లో నైనా ప్రభా ఇంకా గొప్ప పాత్రగా నీ వాడుకుంటూ విద్య ఇంకా 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 వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు వారి కుటుంబాలను బట్టి వందనాలు మేము ప్రభ ఈ కార్యక్రమం అంతా నైనా ప్రభ నేను చేస్తామనిపిస్తున్నాను నీవే అధ్యక్ష నుంచి నీవే నైనా ప్రభ నీవే మహిమ ఘనత పొందుకోమని యేసు క్రీస్తు నామం ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ప్రజల్లో పిల్లలు వచ్చేయండి యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు అందరు చెప్పండి ఐఆమ్ స్పెషల్ గట్టిగా అనండి ఐఆమ్ స్పెషల్ అందరు స్పెషల్ అయినా అవునా స్పెషల్ అయినా ఆ మేకలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అలాగే పిల్లులు ఉన్నాయి ఇవన్నిటికి మాటలు రావు వాటికి జ్ఞానం కూడా లేరు కదా మనమందరం కూడా ప్రత్యేక వారం పిల్లలు మనమందరం ఎట్లా చేయబడ్డాం తెలుసా దేవుని రూపంలోనే ఆయన పోలిక చూపున మనం చేయబడ్డాం అందుకే మనమందరం కూడా స్పెషల్ కదా వీఆర్ స్పెషల్ ఓకే వీఆర్ స్పెషల్ అంటూ మరి ఇంకొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించు ఈ పాట యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు వచ్చేయండి బౌ బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చేయబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు ఎంతో ఎంతో స్పెషల్ నీవు చేయబడలే
జీసస్ లవ్ తో ఇది గెలిచేయండి పిల్లలు, ఇంకొకసారి ఏసైతో నచ్చేద్దామా, వచ్చేయండి మరైతే. బౌ బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చేయబడలేదు, యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు, on
యోగా చేశాడు, బాక్సింగ్ చేశాడు, కరాటీ చేశాడు, అన్ని కలిపి కొట్టేశావు అసలు ఈరోజు. అసలు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఎట్లా ఇలా గంతులేసాను. స్ప్రింగ్ స్ప్రింగ్ కదా, నిజంగా చాలా చాలా బాగుంది. సూపర్ చేసాను అన్న. అందరు కూడా చాలా బాగా చేస్తారు. ఎవరు కాలే వెరీ గుడ్ జాయిన్ రూతోళ్ళైతే బైబుల్ చూపించారు, ఏవో ఏవో చేసేసారు అందరు. సార్ జయంత్ అంటే అందరు చాలా బాగా చేశారు నాన్న. సార్ని వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎప్పుడో సడన్ గా మీకు ఒక కాంపిటీషన్ పెడతాం. ఏంటంటే రాజేష్ అంకుల్ ఒక పాట కట్టిన తర్వాత అది మీకు వినిపిస్తాం 2 డేస్ అనమాట. థర్డ్ డేకి అప్పుడు మీకు మీరే కంపోజ్ చేసుకుని యాక్షన్ ఇక్కడ చూపిస్తారు. ఎవరు ఎవరు పెర్ఫార్మెన్స్ బాగుందా? అలాగా చేద్దామా పిల్లలు? అయితే 300 డేస్ సెలబ్రేషన్ ఉంది కదా, 300 డేస్ సెలబ్రేషన్ కాంపిటీషన్ పెడదామా అన్నా? చెప్పండి అన్న. రాజేష్ అన్న ఒక పాట తీసుకొని కొత్త పాట ఏదో బాగా మంచి జోష్గా ఉన్న పాట ఒకటి పెట్టమనుకున్నాను. ఊరికి పాట వినిపిస్తాం 2 డేస్, అప్పుడు దానికి ఎవరికి వాళ్ళే యాక్షన్ కంపోజ్ చేసుకోవాలన్నమాట. 300 డేస్ కి ఇంకా 20 డేస్ ఉన్నాయమ్మా టైమ్.
ఈ 20 డేస్ లో 24th నా నేను బై దట్ 25th కల్ వెళ్ళిపోతాను అంటే ఈ 10 రోజులు తీసేయండి అంటే ఇంకా 25th నుండి ఇంకా రాజేష్ గారు మనకి కాలి దొరకరు ఇక మన 300 డే ఎప్పుడు మాది 30 అన్న జనవరి 30 30 అంటే మనకి 10 డేస్ లో ఆ పార్ట్ ఒకటి ఇస్తే సరిపోతుంది అది ఈ 10 డేస్ లో రాయగలగాలి రాయాలి ట్యూన్ చేయాలి మ్యూజిక్ చేయించాలి మనం పంపించాలి చూద్దాం నువ్వు నేర్పించని పాటలు ఏమైనా ఉన్నాయా డాడీవి ఒక అంటే పెద్దవాళ్ళ సాంగ్స్ చాలా ఉన్నాయట పెద్దవాళ్ళు ఉన్నావా మనవి లేవా చిన్న పిల్లలవి కాదు అమ్మా ఇప్పుడు రాజేష్ గారు ఏమంటే మంచి మంచి పాటలు ఉన్నాయా వాటి పల్లవ వరకే నేను నేర్పించను అంటున్నారు అలా చేద్దాం కొంచెం లెంగ్ది పల్లవి ఉంటది కదా మా లెంగ్ది పల్లవి అలాంటివి రెండు మూడు సార్లు రిపీట్ చేద్దాం మీరు ఆడియో పెట్టినప్పుడే ఆ ఆడియోనే పల్లవి రిపీట్ చేస్తూ పెట్టాలన్నమాట ఆడియో అలా తయారు చేయాలి మీరు ఓకే అలా చేసి మనం ఆ పెద్దవాళ్ళ పాటలు కూడా మనం పిల్లలకి పరిచయం చేద్దాం చాలా స్పిరిచువల్ ఉంటాయి అవి కూడా అందులో అవే కొంచెం జోష్గా ఉంటాయి కదా అలా తీసుకుందాం అప్పుడు అది ఒక టూ డేస్ వాళ్ళకి వినిపించేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే ఆ పాటను ఎవరి కాళ్ళు కంపోజ్ చేసుకుంటారు కాంపిటీషన్ అన్నారు కాబట్టి మరి లెంగ్ది కూడా ఉండకారు కానీ 1 మినిట్ సరిపోతుంది అలా బాగుంటది అన్న అన్న పాటలు ఇంతవరకు వాళ్ళు నేర్పిస్తున్నారు కదన్నా ఏదో ఒక పాట కొత్త పాట థ్యాంక్ యూ అన్న ప్రయత్నాడు అన్న హలో పిల్లలు పిల్లలు విన్నారు కదా ఇంతవరకు ఇప్పుడు మనకి ఈ రోజు మిన్ని అక్క పాటలు ఎవరు పాటలు నేర్పిస్తున్నారు మిన్ని అక్క తాతపూడి రాజేష్ గారు కదా మరి మిన్ని అక్కలు డాడీ రాసిన ప్రతి పాట మనం రోజు నేర్చుకుంటున్నాం కదా రోజుకి ఒక పాట రెండు రోజులకి ఒక పాట అట్లా మనం నేర్చుకుంటున్నాం కొన్ని పాటలు రిపీట్ అయినాయి ఇంకా కొత్త పాటలు మన కోసం చేస్తా ఉన్నారు పిల్లలు అయితే మీకు ఒక 2 డేస్ లో కానీ 1 డేలో కానీ ఒక పాట మీకు వినిపిస్తాం పిల్లలు ఇక్కడే ఇక్కడే విందాం మన అందరం అయితే ఆ పాటను మళ్ళీ మీకు అందరు కూడా గ్రూప్ లో పెడతారు అదే పాటకి ఎవరికి వాళ్ళు మీ ఇంట్లో మీరు ఎంత మంది పిల్లలు అయితే సండే స్కూల్ కి వస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఒక యాక్షన్ కంపోజ్ చేసుకోవాలి ఇప్పుడు మిన్ని అక్క తనకు తానుగానే ఎలా ప్రిపేర్ చేసి మన అందరికి నేర్పిస్తుందో అలా మీకు మీరు కానీ ఒక క్రిస్మస్ కానీ ఇంకా దేనికైనా సెలబ్రేషన్స్ అప్పుడు మీకు మీరు యాక్షన్ సాంగ్ ఒకటి చేస్తారు కదా ఎవరో నేర్పించలేదు అలా ఇప్పుడు మీ ఇంట్లో మీరే మీకు మీరుగా సొంతగా యాక్షన్ కంపోజ్ చేసుకోవాలి మీకు మీరుగానే లెసన్ ఎలా చెప్తున్నారు క్రొత్తగా అలాగే యాక్షన్ కూడా చేయాలి పిల్లలు చూసారు మీకు ఎన్ని టాలెంట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు లెసన్ ఎప్పుడు వచ్చేస్తుంది రేపేమో యాక్షన్ సాంగ్ కూడా ఎలా చేయాలి మీకు వచ్చేస్తుంది పిల్లలకి ఇప్పుడు మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది 300 డేస్ సెలబ్రేషన్ లో మీరు ఆ అక్క వాళ్ళు మనకి ఏ పాట అయితే సెలెక్ట్ చేసి ఇస్తారు ఎవరు రాసింది రాజేష్ తాటిపూడి గారు రాసిన పాట సెలెక్ట్ చేసి ఇస్తారు దానికే మీరు యాక్షన్ ఎట్లా చేస్తే బాగుంటుంది అందరూ సూపర్ సూపర్ గా ఎవరు చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తారు పిల్లలు అమ్మ ఒక నిమిషం స్నేహితు ఏంటో నాలుగ బయట తీసి మళ్ళీ పెట్టడం చేస్తున్నాడు ఏమైనా స్నేహితు అది వీడియో రికార్డ్ అవుతుంది కదా స్నేహితేనా ఆ వీడియో రికార్డ్ అవుతుంది నేను నాలుక అలాగా పెట్టడం బయట తీయడం పెట్టడం చక్కగా రికార్డ్ అయింది దాన్ని నేను హైలైట్ చేసేస్తే ఎంత అవమానం అంతమంది దగ్గర నేను స్పాట్లైట్ చేసానుకో నువ్వు అలా చేసేటప్పుడు అందరూ అవుతారు బాగోదు కదా పిల్లలు వీడియో ఎంత అనుకున్నారు మీరు అందరికీ వీడియో రికార్డ్ అయిపోతుంది పొరపాటు మేము స్పాట్లైట్ చేస్తే అందరికీ పెద్దగా మొత్తం స్క్రీన్ అంతా మీదే కనిపించేస్తారు కాబట్టి కెమెరా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మామూలు భాషలో చెప్పండి ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉండాలన్నమాట అర్థమైందా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కళ్ళు పెద్ద పెద్దవి చేయడం నాలుగు బయటకు తీయడం కెమెరా లెన్స్ ముందు మీదకి రావడం లేకపోతే వెక్కిరించుకోవడం అక్కడే జుట్టు సరి చేసుకోవడం ఇవన్నీ చేయకూడదు ఒకవేళ ఏదైనా తప్పదు అనుకుంటే కెమెరా లెన్స్ క్లోజ్ చేసి ఆఫ్ చేసుకొని వీడియో ఆఫ్ చేసుకొని అప్పుడు మీరు సరి చేసుకొని మళ్ళీ వచ్చేయాలి అంతే తప్ప వీడియో ఆఫ్లో ఉండిపోయినా బాగోదు వీడియో ఆన్లో ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చిగా చేసినా బాగోదు ఓకే స్నేహితు నేను అన్నది కరెక్టా కాదా చెప్పిన ఆడియో ఓపెన్ చేసుకు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పాను కరెక్టే కదా అంటే నీకు తెలియదు నీకు తెలియకుండా నువ్వు చేస్తుంటావు నీ మనసు ఏదో అనుకుంటుంటావు చేస్తుంటావు ఇది అందరికీ డిస్ప్లే అయిపోతుంది అది బ్రాడ్కాస్ట్ అయిపోతుంది అనే విషయం మర్చిపోతావు మర్చిపోవడం వల్ల చేస్తుంటావు ఓకేనా పిల్లలు అందరికీ పాఠం కేవలం స్నేహితుని ఉద్దేశించాను కానీ అందరికీ పాఠం అందరూ నేర్చుకోండి మనం లెన్స్ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే మేము హోస్ట్ కోహోస్ట్ మరి అబ్జర్వర్స్
రిసోర్స్ పర్సన్స్ మేము వీడియో ఆఫ్ చేసుకుంటుంటాం, ఎందుకంటే మాకు వేరే వేరే పనులు ఉంటాయి, అంటే మీకోసమే, మీకోసం చేసే పనులే మాకు ఉంటాయి కాబట్టి మేము కొన్నిసార్లు మాలో మేము ఫోన్లు మాట్లాడుకుంటాం, అది అప్పుడు ఈ వీడియోలో అది కనబడితే మాకు నచ్చదు అనమాట, అందుకోసం మేము వీడియో ఆఫ్ చేసుకుంటాం. మీరు మాత్రం వీడియో ఆన్ చేసుకుని ఉండాలి, మీ బ్రెయిన్ కూడా ఆన్లోనే ఉండాలి, అంటే అర్థం కదా, అనాలోచనగా ఉండకూడదు, ఆలోచనతో ఉండాలి అది. ఓకేమ్మా, క్యారీ అన్నమ్మా. ఓకే ఓకే అన్న, వయస్తున్నారు పిల్లలు, మరి మీకు అర్థమైంది కదా, మనం చక్కగా కూర్చున్నాం పిల్లలు, సిట్ ప్రాపర్లీ అంటారు కదా, అట్లా కూర్చుందాం, ప్రతిదానికి చక్కని ఆన్సర్ మనం చేద్దాం, మళ్ళీ మనం కూర్చుందాం, మన పొజిషన్ లో మనకు వచ్చేద్దాం పిల్లలు, దేవుడు అలా మనకు సహాయం చేయండి కాక. సరే పిల్లలు, మరి 300 డేస్ సెలబ్రేషన్ అప్పుడు మనం బాగా బాగా ఎంజాయ్ చేద్దాం ఆ రోజు. ఇంకా ఇంకా ఏం చేయాలో రేపు మేము చెప్తాం పిల్లలు. ప్రస్తుతానికి ఈ రోజు మేము తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే, ఒక పాటకి మీరు యాక్షన్ కంపోజ్ చేసుకోవాలి, అది ప్రాక్టీస్ చేయండి బాగా. ఒకవేళ ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు ఒకేలాగా మీరు చేయగలగాలి, మీరు యాక్షన్ బాగుండొచ్చు కానీ ముగ్గురు సరిగ్గా చేయకపోతే మీరు లాస్ అయిపోతారు. కాబట్టి మీరు ఎంతమంది ఉన్నా, ఇద్దరున్నా, ఒకళ్ళున్నా, ముగ్గురు నలుగురు ఉన్నా కానీ అందరు కలిసి ఒకేలాగా చేయగలగాలి, సరేనా పిల్లలు? ఓకే, మరి ఇప్పుడు మెమరీ వాస్ చెక్కి వెళ్ళిపోదామా ప్రజలక్క, విని అక్క? Yes, అక్క. ఓకే, తర్వాత ఫస్ట్ ఫిబ్రవరి 1st మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, ఎవరి కాళ్ళకి పేర్లు ఇచ్చేసాం కదా పిల్లలు. ఓకే, మెమరీ వాస్ చెకింగ్. ఓ చాలా బాగుంది నాన్నా, నేను ఏమి ఇవ్వకపోయినా మీరు డ్రా చేశారు, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, సూపర్ నీ దేవుడైన యెహోవా నీ మీద ఉండును, ఆయన సురక్షితంగా శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా 3:17. నీ మధ్య, ఓకే, నేర కాదు మధ్య. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. ఏది స్నేహిత, ఒకసారి నవ్వేసే ఖుషి జోషి. చేయలేదా? అయ్యో శ్యామకు లేరు, మెమరీ వాస్ ఒకటి ఇచ్చారు. మెమరీ వర్స్ కూడా వాట్సాప్ కి రాలేదు. అదేంటి, గ్రూప్ లో లేదా మీరు? నిన్న నిన్న అటెండ్ కావలేదు అక్క. మొన్న కూడా కాదు, 2 డేస్ ముందు. నిన్న చుట్టాలు వచ్చినాడు అక్క. ఓకే నాన్న, మీరు ఏమైపోయినా గానీ మెమరీ వర్స్ మాత్రం మీ నోట్బుక్ లో రాసుకోవాలి, డేట్ మెమరీ వర్స్ ఉండాలి, అది మిస్ అవ్వకండి, సరేనా? మళ్ళీ లైన్ మిస్ అయిపోతారు. అక్క ఏ అక్క చెప్పారో ఆ అక్క పేరు అక్కడ రాసేసుకొని మెమరీ వర్స్ రాసుకో. మరి బైబిల్ చదువుతున్నారా ఉదయాన్నే మీరు? అప్పుడు ఈ గ్రూప్ లో పెట్టిన మెమరీ వర్స్ మీరు చదివేస్తారంటే సరిపోతుంది, సరేనా? ఆ మెమరీ వర్స్ మీరు చదివేయండి, ఒకవేళ మీరు కంఠస్థం చేయగలిగినా చెయ్యకపోయినా మీరు బైబిల్ చదివినప్పుడు ఈ వాక్యం చదివితే చాలు, దేవునికి మహిమ. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ, రేపటి నుంచి అలా చేద్దాం. ఓకే, ఈ రోజు కూడా మళ్ళీ మీరు ఒకసారి చదివేసుకుని అది మీ నోట్బుక్ లో రాసేసుకోండి, సరేనా? ఓకే, ఖుషి నువ్వు లెసన్ ప్రిపేర్ అవుతున్నావా తల్లి? అవునక్క. ఓకే ఫైన్, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్, హే రూత్, ఏంటి స్పెషల్ ఈరోజు? రైడ్ లోడ్ అక్క. థాంక్స్ అక్క.
థమ్స్ అప్ ఓకే ఓకే థమ్స్ అప్ వండర్ఫుల్ వెరీ గుడ్ ఓకే బ్రేక్ పాయింట్ అక్క వెరీ గుడ్ నాన్న అమ్మా ఈరోజు వైశాలిని రాయవెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారట ప్రవీణ్ గారు చెప్పారు రెగ్యులర్గా పికప్స్ తీసుకెళ్తుంటారట మనం ఒకటి ప్రేయర్ పాయింట్ ఉంది కదా కళ్ళు మామూలుగా అందరి పిల్లల్లాగా నార్మల్గా తను చూడగలగాలి అనుకున్నాం అది ఒకసారి మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం అమ్మా మన ప్రేయర్స్ పెద్ద ప్రాబ్లమేనా అన్న ఏం అది అడగాలి అంటే అది చిన్నప్పుడే స్టార్ట్ అయినట్టు ఉంది అది అలాగే అంకుల్ డాడీ ఏం చెప్పారంటే మధ్యలో ఉన్న బ్రెయిన్ అది విడిపోయిందంట అంకుల్ సరే మధ్యలో ఉన్నది బోన్ అది విడిపోయిందంట అంకుల్ అమ్మ నువ్వు చెప్తే మాకు భయం వేస్తుంది కానీ డాడీతో మాట్లాడతలే వండర్ఫుల్ నాన్న సూపర్ ఏది జాయిన్ ఒకటి చెప్పండి దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తి మంత్రుడు ఆయన మిమ్మల్ని రక్షించను మూడు పదహారు పదహారా పదిహేడా పదిహేడు అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు రోత్ నువ్వు ఎందుకు స్పెషల్ గా ఉన్నావు ఈ రోజు నాకు అరే నువ్వు రెడీ అయినా కనపట్లేదు అని వేసేసరికి స్నానం చేసి రెడీ అయ్యా అని చెప్పాలి రెడీ అయ్యి స్నానం చేసి అనకూడదు స్నానం చేసి రెడీ అయ్యా అని చెప్పాలి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ చిన్నప్పటి నుంచి చక్కగా అన్ని పనులు మన పనులు మనం చేసుకోవాలి కదా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ విషయం తెలుసా అమ్మాయిలు ఎంత రెడీ అయినా బాగుంటారు అబ్బాయిలు ఓన్లీ టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వస్తారు అమ్మాయిలకి అబ్బా మా హీరో బాగుంటాడు అమ్మా మా హీరో ఎలా అయినా బాగుంటుంది ఎట్లా బాగుంటుంది సూపర్ గా ఉన్నారా 500 సెలబ్రేషన్ లో చూడు మా హీరో అలా కాదురా నువ్వు సూట్ వేసుకుని రావాలి మగ పిల్లలందరూ కూడా కోట్ వేసుకోవాలి పెళ్లి కొడుకు లాగా రెడీ అయి రావాలి సరేనా చాలా మంది కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు 500 డేస్ కోసం చెప్తున్నా నాకు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు నన్ను అడుగుతున్నారు ఎలాంటి బట్టలు కుట్టించుకుంటే బాగుంటుందని సఫారీ కుట్టించుకున్నాఫుల్ అసలు ఈ క్రిస్మస్ కేసు కూడా మానేసి అప్పుడు గుంచేసుకుంటే బెటర్ లా ఉంది మంచి ఐడియా ఇద్దాం ఇప్పుడు క్రిస్మస్ కి వేసుకున్నారు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి డ్రెస్ కొత్త డ్రెస్ కొనుక్కున్నారు కదా అది ఇక ఒకసారి వేసుకుంటే అలా ఉంచేసాను దాచేయండి మళ్ళీ మనం 500 సెలబ్రేషన్ వేసుకోవచ్చు అది ఓకే ఒకసారి కంటిన్యూస్ ఇంక వాడకండి మధ్యలో అది ఎందుకంటే కొత్తగా ఉంటాయి అవి ఓకేనా
వండర్ఫుల్ ఓకే హదస మీ నోట్లో చేయి తీసేమ్మా హదస పళ్ళు కొరుగుతుంటే బాగోదు హదస బాగోదమ్మా ఇప్పటికే పాపం స్నేహితులను తిట్టేశాను నిన్ను తిడితే మళ్ళీ నిన్ను నవ్వించడానికి ప్రజలు చాలా కష్టపడాలి చక్కగా తయారైపోవాలి క్రిస్మస్ కి ఏమైతే మీరు స్పెషల్ గా ఉండాలని కొనుక్కున్నారో ఆ డ్రెస్ మళ్ళీ నీట్ గా పెట్టుకోండి కదా మమ్మీ అవి ఆ రోజు అక్కడ వేసుకుందాం న్యూ ఇయర్ డ్రెస్ క్రిస్మస్ డ్రెస్ తెచ్చేసుకోండి సరేనా ఓకే ఆగస్ట్ లోపల ఎవరికైనా బర్త్డేలు ఉంటే ఆ బర్త్డే డ్రెస్ కుట్టించేసుకోండి కొనిపించేసేయండి కానీ ఆగస్ట్ లో వేసుకోండి ఆ రోజు 3 డేస్ కదా మనకి 3 డేస్ కి 3 న్యూ పేర్స్ అంటే ఎంత బాగుంటది మీ ఈలోగా ఆగస్ట్ లోగా ఎవరు బర్త్డే వచ్చేసినా 2 పేర్లు కుట్టించేసుకోండి లేదా కొనేసుకోండి వేసుకోవద్దు ఆ రోజు జస్ట్ అంతే ఒకసారి వేసుకుని దాచేసుకోవడమే అంతే వండర్ఫుల్ క్యారీ ఆన్ అమ్మా ఈ మధ్యలో ఉన్నాడు ఆయన శక్తి బంతుడు ఆయన్ని రక్షించుడు నీకెప్పుడు జలుబు చేసేసి ఉంటా ఏంటి మాట్లాడతారా మన నోళ్ళ నుంచి మాట్లాడేటట్టు చెయ్యు ఓకే నెక్స్ట్ ప్రైస్ ద లార్డ్ అక్క ప్రైస్ ద లార్డ్ గ్రీష్మ నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తి మంత్రుడు ఆయన నిన్ను రక్షించును జెఫన్యా 3:17 మా హీరో పాయింట్స్ రాకుండా వీళ్ళందరికి వచ్చేలానా అబ్బా క్వశ్చన్ అడిగేసాను అక్క ఇప్పుడు మరి అక్కడ నుంచి ప్రాంప్టింగ్ రావాలి అర్థం అవ్వలేదు చెప్పింది 500 డేస్ కోసం అక్క చెప్తా మరి అందరు ఫార్మ్స్ ఫిల్ చేశారా ఖ్యాతి చేసామక్క వెరీ గుడ్ మరి మన ఫ్రెండ్స్ అందరు కూడా చేసేయాలి కప్ప కప్ప ప్రార్థన చెయ్యు అందుకే రోజు అదే ప్రేయర్ పాయింట్ ఇంపోజిషన్ లాగా ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ జ్యోతి ఓకే వెరీ గుడ్ ఖ్యాతి వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నిన్ను రక్షించును ఆయన నీ మధ్య నున్నాడు ఆయన శక్తివంతుడు ఆయన నిన్ను రక్షించును మిమ్మల్ని రక్షించును ప్రేయర్ చెప్పండి ఏసయ్యా మీకు థ్యాంక్ యూ ఈ రోజు మమ్మల్ని కప్పచి కప్పనందుకు వందనాలు 500 డేస్ బాగా జరిగే సెలబ్రేషన్స్ బాగా జరిగేటట్లు సహాయం చేయాలి అందుకు ప్రతి బిడ్డ నా ప్రభు ఏసయ్యా
ఫామ్స్ ఫిల్ చేయడానికి నీవే సహాయం చేయండి. సకాలంలో వాళ్ళందరూ ఫామ్స్ ఫిల్ చేసేటట్టు నీ కృపద ఇచ్చేయండి. మరి నా ప్రభా యేసయ్య జరిగే కార్యక్రమం అంతట్లో నీ తోడుని నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షత అనుగ్రహించమని మీ నామ మహిమద్వ జరగడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వండర్ఫుల్. ప్రైజ్ గాడ్ నాన్న. నీ దేవుడని నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. జెఫన్యా 7:13-17. కనిపించట్లేదే అదొక్కటే అడక్కు మన ఎర్మలా నేను అదే అవుతున్నా. అమ్మ లావణ్యను డాన్స్ నేర్పిద్దామని మా ఇంటికి పిలిచాము, ఐస్ క్రీమ్ ఇస్తాము, ఐస్ క్రీమ్ కూడా రిజెక్ట్ చేసింది అమ్మా. అయ్యో ముగ్గురే వచ్చారు, ఎవరు గ్రీష్మ జ్యోతి ఖ్యాతి వచ్చారు. అసలు ఐస్ క్రీమ్ అనౌన్స్ చేసిందే లావణ్య కోసం. అసలు వీళ్ళు ముగ్గురికి రాకపోవడం వల్ల వీళ్ళ ముగ్గురికి ఐస్ క్రీమ్ క్యాన్సిల్ అయిపోయింది. ఖ్యాతి ఎంత నష్టం జరిగింది మరి. లాక్కెళ్ళాలి అక్క నువ్వు. లావణ్య వస్తేనే ఐస్ క్రీమ్ నేను ఇస్తా. లాక్కొస్తాడంట ఇప్పుడు ఖ్యాతి. చూడు నాయన మంచి బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ కావాలా, లావణ్యం తీసుకురా, డాన్స్ నేర్పిద్దాం. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యు ఖ్యాతి. ఓకే థ్యాంక్ యూ అక్క. జయంత్ అండ్ సోనిక. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క, ఇది వస్తే అమ్మడే రాసుకున్నాడు అక్క. మెమరీ వర్స్ రోజు నాతో రాయిపిస్తాడు అక్క. అవునా? వెరీ గుడ్. జయంత్ అదేంటి నువ్వు ఏ క్లాస్ అక్క చేత రాయించుకోవడం ఏంటి ఇన్ని రోజులు? అమ్మో చాలా కష్టమైన క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా 3:17. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ, ద మైటీ వారియర్ హూ సేవ్స్ యూ. జెఫన్యా 3:17. థ్యాంక్ యూ అక్క. డైలాగ్స్ చెప్పినప్పుడు చాలామన్నా యాత్రికుల ప్రయాణం సినిమాలో డైలాగ్స్ చాలా కనిపిస్తుంది. భలే చెప్తారు ఇద్దరు కూడా, సూపర్. గాడ్ బ్లెస్ యు నాన్న. సెలీనా. ప్రైస్ ది లార్డ్ సెలీనా. నువ్వు థమ్స్ అప్ చూపించినప్పుడు వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్. బంబర్ కాకన్. ఓ గాడ్ బ్లెస్ యు మీ ఇస్ విత్ యు ద మైటీ వారియర్ హూ సేవ్స్. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు తల్లి. జెఫన్యా 3:17. గాడ్ బ్లెస్ యు నాన్న. బాబలే గీస సెలీనా. థాంక్ యు అక్క. ప్రేజ్ లార్డ్ అక్క. Wonderful. God bless you. Hey, Kumar Sitchari Razu. Iddar Kumar Lu. Okay, Santosh Kumar, Yashwant Kumar. Praise the Lord. Salakal main kada velachi. Ha. Aalo. In roz vemit pera ra. Unmute cheskondi. Unmute. Malak sir nokkanna na. Mm-hmm.
ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు అన్మ్యూట్ అని నొక్కండి, అన్మ్యూట్ అని నొక్కండి. మేమే చూడండి ఒకసారి. అన్మ్యూట్ అని వస్తే చూడండి, నన్ను అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను మైక్ సింబల్ ఉంటది అదైనా నొక్కు. అలా కాకుండా ఇప్పుడు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది మీకు, రెండు కనిపిస్తున్నాయి కదా, అన్మ్యూట్ అన్మ్యూట్ మై సెల్ఫ్ అనేసి, అది నొక్కండి అమ్మా. లేకపోతే మైక్ బొమ్మ నొక్కండి, కింద ఎర్రగా ఉంది కదా, దాన్ని నొక్కితే తెల్లగా అవుతుంది అది. సరే అమ్మా. మీ భాషలో వాళ్ళకి ఎలా మైక్ ఆన్ చేసుకోవాలి చెప్పినానా? అన్మ్యూట్ చేసుకో. ఎలాగా అన్మ్యూట్ చేసుకోవాలి? చూపించు దాని మీద, స్క్రీన్ మీద నాకు స్క్రీన్ మీద నొక్కు, దాన్ని టచ్ చేయండి. ముందు ఉండి చెప్తా, ముందు స్క్రీన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆ ఎడం వైపు కిందన మైక్ బొమ్మ కనిపిస్తుంది, అప్పుడు దాన్ని టచ్ చేయండి. ముందు స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేసిన తర్వాత ఎడం వైపు కిందన మైక్ బొమ్మ కనిపిస్తుంది ఎర్రగా, అది టచ్ చేయండి. సంతోష్ కుమార్, యశ్వంత్ కుమార్. ఓకే ఫైన్, ఎనీవేస్ గాడ్ బ్లెస్ యు నాన్న, వెల్కమ్ బ్యాక్. ఒకసారి లీవ్ అయిపోయి మళ్ళీ వచ్చేయండి నాన్న, అప్పుడు మళ్ళీ ఏం సెట్ అవుతుంది. చిన్ను చింటూ మీ హోంవర్క్ చూపించేయండి నాన్న. ప్రైజ్ రాడ అక్క, అక్క హోమ్ చెప్తానక్క. చెప్పండి అన్న. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఆయన ఎవరినొచ్చారు మీరు, వాళ్ళు ఎక్కడ వచ్చారక్క? వచ్చారక్క. ఓకే సరే, ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వచ్చారు కదా, ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా చూపిస్తారా, ఏమైనా చూపించేస్తారా? చెప్పనన్నా, నీ మధ్య ఉన్నాడు ఆయన, మిమ్మల్ని ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. జఫన్యా 3:17. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, వెల్ సెట్. ఓకే ఇంకా ఎవరు చూపించండి, చక్కగా చూపించండి, టైం అయిపోయింది. ఓకే హ్యాండ్ రేస్ చేయండి. ఏంజల్, ఏంజల్ ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. హోంవర్క్, వెరీ గుడ్. హోంవర్క్ చేయలేదు అక్క. అయ్యో చేయలేదా? ఏ శమక్క, ప్రతిరోజు చేస్తాడమ్మా, ఈ రోజు చేయలేదమ్మా. ఇన్స్పెక్షన్ లో అలాగే దొరికేస్తారు, మరి రోజు చేస్తారు, రోజు చదువుతారు. ఇన్స్పెక్టర్స్ వచ్చేసరికి అలా దొరికేస్తారు ఆ రోజు. అక్క రాస్తాడక్క, జాయిన్ జాయిన్.
నీకు నోట్స్ తీసుకొని ఇంకా అక్కల ఇంకా ఎవరితో మాట్లాడుతాను ఈ లోపు నువ్వు మెమోరీస్ రాసి సరేనా జాయల్ లే నోట్స్ తీసుకో నీ బైబుల్ తీసుకో జెఫన్యా 3:17 తీసుకొని రాసి నెమ్మదిగా రాసి చూపించు మేము బెస్ట్ అక్క మేము రాస్తాం అక్క అలాగే అంటారు శ్యామలక్క శ్యామక్క థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ రీచ్ అన్మ్యూట్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ రీచ్ అక్క మెమరీ వర్స్ అక్క Memory verse. The Lord your God is with you, the mighty warrior who saves. Zephaniah 3:17. Very good, Tali. God bless you. Prayer road side, Mari. Leda. Prayer chest na va, Mari. 500 days kosa. Chest na na ka. Prayer chest. Form filche sava. Form filche sava. మెమరీ వస్తుంది అయ్యో మెమరీ వస్తుంది నా పేరు పెద్దదిగా రాసా నువ్వు ఆకి తల్లి చెప్పు మెమరీ వస్ Zephaniah 3:17. The Lord your God is with you, the warrior, the mighty warrior who saves. Zephaniah 3:17. God bless you, Tali. Very. ఇంకా ఎవరు ఉన్నారు చూపించడానికి హోంవర్క్స్ గబ గబ సన్వి సన్వి ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ తల్లి ఏంట అక్కడ సన్ గీసావా నువ్వు ఏంటది The Lord your God is in the midst of you. The mighty one will save. Zephaniah 3:17. Praise the Lord, Akka. Wonderful, Tali. God bless you. Nee prayer notes ready? Akka prayer notes raayale Akka. Ippudu 500 days raavalante nu prayer cheyali prayer notes raayali. Appudu gaani raaledu. Endukante prayer maatrame manaku victory istadi kada nuvu adi skip chesthe avvadu mari. Chusko. Okay? Yes, God bless you, Akka. Yes, very good. Inka evaru unnaru chupichadaniki? హే జోయల్ అండ్ జేసన్ అయ్యో బుర్రలే కనిపిస్తున్నాయి మీ ఫేసెస్ కనిపించట్లే అక్కడెక్కడ ఒకసారి యుద్ధంలో వాళ్ళకి దేవుడు అదంతా రక్తంలా కనిపిస్తుంది అనమాట వాళ్ళంతా జడిసిపోయి పారిపోతుంది అంతా అలా కనిపిస్తుంది అన్న ప్రేస్తలేడు అన్న చెప్పు చెప్పు వచ్చేసింది అంతే అయిపోయింది అయిపోయిందా అక్క హోమక్క అవలేదంటక్క ఆగడ్డక్క తీయలేదు అయిపోయింది అదే చూపిస్తున్నారా మీరు ఇది ఆఫ్ చేస్తారు నానా జోయల్ పాపం చూపిస్తారు వాళ్ళు మా హీరోస్ అలా చేసేసి చూసావా ప్రజలక్క కనిపించకుండా చూడు అన్ని పుస్తకాలు స్టడీ చేస్తాను మా పిల్లలు ఏంటనుకుంటున్నా చూడు అన్ని పుస్తకాలు ఉన్నాయి వెనకాల ఎగిరెగిరి చూస్తున్నారు పాప అయిపోయిందా నాన్న అయిపోయిందా జోయల్
లెసన్ చేస్తున్నారక్క ఇంకా ఉన్నదా 70 హా మీరు వీడియో ఆఫ్ చేసేస్తానైనా అంకుల్ వీడియో ఆఫ్ చేస్తేనే కానీ వాళ్ళ వాయిస్ రాదు ఓకే ఓకే ఆహా సరే సరే రైట్ అయిపోయిందా జాయిన్ చేసిన ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు చూపించడానికి హోంవర్క్స్ ఒకటోసారి అడుగుతున్నా ఎవరైనా ఉన్నారా రెండోసారి శమక ఎవరైనా కనిపిస్తున్నారా లేరా మీరు వచ్చాక అందరు అలర్ట్ అయిపోయారక్క సాత్విక్ చేతిలో ఏంటో ఉంది ఏంటి సందేశ్ సాత్విక్ చూసావా వాళ్ళ దగ్గర కొత్త పిల్లలా కూడా రాసేసారా నీ మధ్య నిన్నాడు శక్తివంతుడు జఫన్యా 317 వెరీ గుడ్ సాత్విక్ అండ్ సందేశ్ గాడ్ బ్లెస్ యు నాన్న నిన్నే వచ్చి ఈరోజు ఫటాఫట్ హోంవర్క్ చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు చక్కగా చెప్పారు ప్రతిరోజు మీరు ఇలా వస్తే గోల్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి మీకు సరేనా ప్రతిరోజు చెప్పేసాయండి అలాగే సాత్విక్ అండ్ సందేశ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రేయర్ నోట్స్ అని పెట్టాలి ఒకటి ఓకే ఒక నోట్బుక్ పెట్టి ఒక ప్రేయర్ పాయింట్ ఇస్తాం రోజు అందులో ప్రేయర్ రాయాలి ఓకేనా ఓకేనా గాడ్ బ్లెస్ యూ వెల్ డన్ సంతోషంతో ఒకసారి మాట్లాడేస్తావా సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ ఒకసారి ట్రై చేయండి నాన్న లేకపోతే మీరు మళ్ళీ ఒకసారి లీవ్ అయిపోయి మళ్ళీ రాగలరేమో ఆలోచించండి లేకపోతే ఈ రోజు మీరు అలాగే వినేయండి రేపు మళ్ళీ ట్రై చేద్దాం సరేనా అవుతుందా మీకు అవ్వట్లేదా మీకు వినిపిస్తుందా మీరు యాక్షన్ చేసి చెప్పండి మీరు అమ్మో అమ్మో మా టీమ్ మా హీరోస్ ఎంత మంది ఉన్నారో టీమ్ అంతటిని వదిలేశారు అసలు Praise the Lord, Sai, Suhasini, Yashwant, Harsha, Akshara. Akka. 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 I'm a girl, Akka. Boy, Akka. I'm a hero. Girl, Girl, Akka. Girl. మెమరీ వర్డ్స్ చెప్తా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును చెప్పండి అక్క ప్రైజ్ అక్క ప్రైజ్ అక్క అక్క పావని అక్క అందులో 3 ఉన్నాయి కదా అక్క మెమరీ వర్స్ లో 3 భాగాలు ఉన్నాయి కదా అందులో ఏదో ఒక్కటి పిల్లలు కదా వాళ్ళకి ఒకటి నేర్పిస్తుంటారు ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఉద్దేశించి పెద్దగా ఇస్తున్నారు కదా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ చిన్నపిల్లలకి చిన్నగా నేర్పించండి అందులో అక్క ఏం పర్వాలేదు ఓకే ఆయన సర్వశక్తిమంతుడు అనేది ఒకటి సరిపోతుంది వాళ్ళకి అలా చాలు ఓకే అక్క థ్యాంక్స్ అక్క ప్రైజ్ ద లార్డ్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు గాడ్ బ్లెస్ యు చాలా బాగా చెప్పారు మీరు అందరికంటే మీరే వస్తారు సూపర్ గాడ్ బ్లెస్ యు నాన్న థ్యాంక్ యూ నాన్న రావడు ఉపవాస చెప్పాలమ్మా ఇలాగలాగా ఓకే లెసన్ వెళ్తామా ఎవరు బెనెట్ అనియా ఓ టు బెనెట్ అనియా అన్నయ్య నీ టోపీ నిజంగానే ఎగిరిపోయింది అన్నయ్య ఎక్కడికో ఎగిరిపోయింది ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అయితే జోక్ వేసింది జోక్ కాదన్నమాట అంకుల్ తీసేసాను అంకుల్ వా వండర్ఫుల్ గ్రేట్ నాకు అందరు కనపడుతున్నారు ఓకే ప్రైజ్ లార్డ్ నాన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ వావ్
వెరీ గుడ్ నానా. ఆల్ రైట్, చాలా రోజులైంది మిమ్మల్ని నన్ను మీరు చూసి, చాలా రోజులు అయిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షో మై సెల్ఫ్ టు యు ఆల్. ఓకే, మరి ఈ రోజు లెసన్ విందామా? వద్దు పిల్లలు, వద్దా విందామా? వద్దా నానా? వద్దు పిల్లలా, మొద్దు పిల్లలా? నాకు మొద్దు పిల్లలా కనపడింది బాబో. విందామా వద్దా? విందామా అంటే అసలు థమ్స్అప్ గట్టిగా చూపించండి, గట్టిగా బిగించి థమ్స్అప్. ఆల్రైట్, వెరీ గుడ్. అది మీరు ఎంత బలం ఉంది, సూపర్ సూపర్ అందరూ. రైట్, మరి వాక్యం వినక ముందు ఏం చేయాలి మనం? కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, దేవునితో మాట్లాడాలి కదా. రైట్, మరి వన్ నానా లేకపోతే వీడియో ఆఫ్ చేసుకోవాలి. ఎస్ అంకుల్, వన్ టూ త్రీ. సాత్విక్ కమాన్, కళ్ళు జోడించాలి. ఓకే, వీడియో ఆఫ్ చేస్తాడు నువ్వు. ఓకే పర్లేదు. ఇంకెవరు? కమాన్ జ్యోతి వాళ్ళందరూ, జ్యోతి వాళ్ళ అక్కయ్య, పెద్దక్కయ్య, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ఆల్ రైట్, రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పలుకుమంది తండ్రి దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాన్ని మమ్మల్ని చూసే అవకాశాన్ని దయచేసినందుకు మందా చెల్లించుకుంటున్నాం. దేవా, ఈరోజు మేము మీ వాక్యం నుంచి ఏదైతే నేర్చుకోబోతున్నామో అది మా హృదయాలలో విత్తనాలుగా విత్తబడి అవి వచ్చే రోజుల్లో గొప్ప ఫలాన్ని ఫలించేలాగా మీ సహాయం దయచేసి నడిపిస్తారని నమ్ముచున్నాం. దేవా, మీ దాసుని మీ మాట చొప్పున, మీ మాట ఏదైతే ఉందో అదే ఒకటే వచ్చులాగున మీ సహాయం దయచేసి నడిపించమని. దేవా, మీరేదైతే చెప్పాలనుకుంటున్నారో అది నా తలంపులో నా మాటల్లో ఉంచమని కోరుచు. ఉన్న ప్రతి ఒక్కరిని దేవా మీ నాలో వదిలింపజేసుకోమని కోరుచు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రీ టూ వన్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ ఆల్. సరే, అయితే ఇప్పుడు మనం లెసన్ విందాము. ఓకేనా? సో నేను మేము ఒక పిపిటి షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే రైట్ పిల్లలు, మీకు కనబడుతుందా అక్క? అన్నయ్య, బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది. అయ్యో, ఫార్వర్డ్ ఒక ఫ్రేమ్ చూడమా, ఫ్రేమ్ కొట్టు, ఫ్రేమ్. ఎస్, వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయి. ఒక్కసారిగా అందరి హృదయంలో ఒక టెన్షన్ స్టార్ట్ అయినట్టుంది బ్లాంక్ స్క్రీన్ చూడంగానే. ఇది కూడా లెసన్ పార్ట్ ఏంటన్నా? అవునక్క, మరి కరెంట్ పోతే ఎలా ఉంటది మనకి? ఒక రకమైన భయం వచ్చేస్తుంది కదా హార్ట్ లో, కరెంట్ పోయింది మొత్తం చీకటి అయిపోయింది అనిపిస్తుంది కదా అక్క. అప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు. అవును, అప్పుడు అర్జెంట్ గా ఏం చేస్తాము? టార్చ్ ఎక్కడుంది, లైట్ ఎక్కడుందని చెప్తాం కదా మనము. అవునన్నా, అప్పుడు అవన్నీ దొరకపోతే అప్పుడు ఇంకా చీకట్లో ఉండిపోతాం అక్క. అమ్మో, అప్పుడు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అమ్మ, ఇప్పుడు భయం వేస్తుంది అన్నయ్య మాకు, ఏదో చెయ్యాలి అన్నయ్య, భయం వేస్తుంది మాకు. అందుకే లైట్ కావాలక్క మనకి చీకట్లో ఉన్నప్పుడు. లైట్ మాకు అందుబాటులో లేదన్నయ్య. ఈరోజు దొరుకుతుంది అక్క లైట్ మీకు, ఈరోజు మేము లైట్ పంపిస్తాను. ఓకే పిల్లలు, చూసారా చీకట్లో ఉన్నాం కదా మనము, సేమ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ స్టార్టింగ్ లో ఉండింది. ఎప్పుడో తెలుసా? మనం ఈరోజు ఎవరి గురించి వినబోతున్నామో ఫస్ట్ చెప్తాం అనుకుంటున్నాను. మనము సమూయేలు గురించి వింటున్నాము. సమూయేలు లైఫ్, శామ్యూయేలు లైఫ్, జీసస్ లైఫ్ తో ఎలా ఉండింది, జీసస్ కి సమూయేలు కి ఇద్దరికి ఎలాంటి సిమిలారిటీస్ ఉన్నాయో మనం ఇలా చూడబోతున్నాం. ఓకేనా? సో మీ పెన్స్ మీ బుక్స్ రెడీగా పెట్టుకోండి, చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ రాసుకోవాలి. ఓకేనా? ఆల్ రైట్, వెరీ గుడ్ చిల్డ్రన్, మీరు చాలా చాలా మంచి వాళ్ళు. ఆల్ రైట్, అప్పుడంట అంటే సమూయేలు టైంలో
ఎలా ఉండేది అంటే, ఇంకా సమూయేలు పుట్టక ముందు సిచ్యువేషన్ ఎలా ఉండింది అంటే, దేవుని వాక్యం కోసం అందరూ చాలా తపన పడే సిచ్యువేషన్ లో దేవుని వాక్యం చాలా అరుదుగా దొరికే సిచ్యువేషన్ అన్నమాట. ఆ సిచ్యువేషన్ అది మనకి 1 Samuel 3:1 లో కనబడుతుంది. అక్కడ ఏమంటున్నారంటే, లార్డ్స్ వర్డ్ వాస్ ప్రెషియస్ అండ్ దే వేర్ నో ఓపెన్ విజన్స్. ఓపెన్ విజన్స్ లేవంట, అంటే దేవుని వాక్యం ప్రత్యక్షంగా కనపడే ఆ ఛాన్స్ లేదంట. సేమ్ అలాంటి ఒక సిచ్యువేషన్ జీసస్ టైంలో కూడా ఉంది. జీసస్ పుట్టక ముందు 40 ఇయర్స్ ఇట్ వాస్ కాల్డ్, అది ఆ టైం ఏమంటారంటే ప్రొఫెటిక్ సైలెన్స్ అనే టైం అన్నమాట. ఎప్పుడు మలాకి రాయడం ఎండ్ అయిన తర్వాత మళ్ళీ గాస్పిల్స్ అంటే మాథ్యూ మార్క్ లూక్ జాన్ రాసే వరకు ఉన్న టైం, ఈ బిట్వీన్ టైంలో అది 40 ఇయర్స్ అన్నాను, 400 ఇయర్స్ అది ప్రొఫెటికల్ సైలెన్స్ పీరియడ్ అన్నమాట. అప్పుడు దేవుని వాక్యం దొరికేదే కాదు, అంత సైలెంట్ గా ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు ఎలా అయితే చీకటి ఉందో, ఇందాక చీకటి చూసామా, అలాంటి చీకటి సిచ్యువేషన్, ఎక్కడా దేవుని వాక్యం కనబడని సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ లో ఏమైందో తెలుసా, సమూయేలు పుట్టాడు, సమూయేలు కి దేవుని వాక్యము ప్రత్యక్షమైంది. అంటే సమూయేలు తోటి దేవుడు మాట్లాడాడు. మరి చీకట్లో ఉన్నప్పుడు సడన్ గా ఎవరైనా లైట్ అందిస్తే ఎలా ఉంటది, సూపర్ ఉంటది కదా, అవే లైట్ వచ్చింది అంటే అనిపిస్తుంది కదా, సడన్ గా కరెంట్ వచ్చిందంటే ఎలా ఉంటది, అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది అనిపిస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ఎప్పుడైతే సామ్యూయేలు తో దేవుడు మాట్లాడాడో అది ఒక లైట్ ఇచ్చిన సిచ్యువేషన్ లాంటి టైం. సామ్యూయేలు తో దేవుడు 1 Samuel 3:4 లో మాట్లాడడం మనం చూస్తున్నాం. సేమ్ అదే సిచ్యువేషన్ న్యూ టెస్టమెంట్ లో మనకు కనబడుతుంది. ఎక్కడ అంటే 400 ఇయర్స్ తర్వాత, జాన్ ది బ్యాప్టిస్ట్ వాళ్ళ డాడీ ఎవరో తెలుసా ఎవరికైనా, జాన్ ది బ్యాప్టిస్ట్ వాళ్ళ డాడీ ఎవరు, ఎవరు చెప్తారు, హ్యాండ్ రైస్ ప్లీజ్. ఓ సాత్విక్ చెప్తాడంట, చెప్పు నాన్న. జకరియా. నాన్న జకరియా. ఆల్ రైట్ వెరీ గుడ్, జకరియా. జకరియా తోటి మాట్లాడిన దేవుడు ఎవరి గురించి, జాన్ ది బ్యాప్టిస్ట్ బర్త్ గురించి మాట్లాడతాడనమాట. సో ఎలాగైతే సామూయేలు తోటి దేవుడు చీకటి ఉన్న టైంలో మాట్లాడతాడో, సైలెంట్ గా ఉన్న టైంలో ఫస్ట్ టైం మాట్లాడతాడో, సేమ్ అలాగనే జకరియా తోటి కూడా న్యూ టెస్టమెంట్ స్టార్టింగ్ లో దేవుడు మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఒకసారి సమూయేలు మదర్ గురించి మనం చూసినట్లయితే, సమూయేలు పుట్టడానికి దేవుడే ఆ సిచ్యువేషన్స్ అన్ని రెడీ చేస్తాడు. ఎలాగా చూద్దాం ఒకసారి. సమూయేలు వాళ్ళ మమ్మీ హన్నా తను ఏంటి పిల్లలు కనని గొడ్రాలన్నమాట. అయితే తన ఎవరైతే ఇంకొక అంటే ఏమంటారు సిస్టర్ అంటే హస్బెండ్ కి నెక్స్ట్ పెద్ద వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమె నేర్పించేది. అయితే హన్నాకి అది బాధ కలుగుతుంది అన్నమాట హార్ట్ లో, నాకు పిల్లలు లేరు అన్న బాధ కలిగి ఒకరోజు టెంపుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. దేవునికి తన అంగలార్పు వినిపించి ఒక ప్రేయర్ తోటి దేవుణ్ణి ప్లీజ్ చేసినప్పుడు దేవుడు తనకి సామూయేలుని గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేయడం మనం చూస్తున్నాం. ఎలీ ప్రవక్త ద్వారా ఆ ప్రామిస్ హన్న పొందుకుంటుంది. ఎలాగైతే ఈ సిచ్యువేషన్ దేవుడు ప్రిపేర్ చేశాడు అంటే సామూయేలు రావడానికి ఈ సిచ్యువేషన్ ప్రిపేర్ చేశాడు, సేమ్ అలాగనే మన ప్రభు అయిన జీసస్ క్రైస్ట్ భూమి మీద రావడానికి ఆ సిచ్యువేషన్ ని దేవుడు ప్రిపేర్ చేశాడు. ఒక మన సామూయేలు సిచ్యువేషన్ లో ఎలాగ ఉంది అంటే అక్కడ సాడ్నెస్ ఏర్పడి ఉంది, కానీ జీసస్ పుట్టడానికి ఉన్న సిచ్యువేషన్ లో మేరీ ఇంకా జోసెఫ్ కి ఎంగేజ్మెంట్ అయ్యింది, అంటే ఒక మంచి హ్యాపీనెస్ ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో ఆ హ్యాపీనెస్ ఉన్న సిచ్యువేషన్ లో గలతియన్స్ 4:4 లో మనం చూసినట్లయితే
గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. టైం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపడానికి రెడీ చేసిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో గాడ్ ప్రిపేర్డ్ ద ఫీల్డ్ అన్నమాట. ఎవరు అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో శామ్యూయల్ రావడానికి, న్యూ టెస్ట్మెంట్ లో జీసస్ రావడానికి. అయితే ఏమైంది చూసామా, శామ్యూయల్ ఎలా పెరిగాడో తెలుసా, మనుషుల దయయందు అలాగే దేవుని దయలో కూడా చాలా మంచిగా, చాలా గుడ్ బాయ్గా పెరిగాడు. ఎక్కడైతే ఇంకా డార్క్నెస్ ఉంది అనుకుంటున్నామో, ఎక్కడైతే చీకటి ఉండిపోయింది అనుకుంటున్నామో, అలాంటి ప్లేస్లో ఒక లైట్ లాగా శామ్యూయల్ కనబడుతున్నాడు అందరికీ. దేవుని వాక్యాన్ని చెప్పే ఒక గుడ్ బాయ్ లాగా కనబడుతున్నాడు. సో మన ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ వాక్యం దొరకట్లేదేమో చాలా మందికి, చాలా మంది ప్లేసెస్లో చర్చెస్ లేవు, చాలా మంది ప్లేసెస్ అయితే సండే స్కూల్కి వెళ్ళట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మరి మీరు శామ్యూయల్ లాగా ఉన్నారా, దేవుణ్ణి అందు అలాగే మనుషుల దగ్గర ఆ కైండ్నెస్ మీరు పొందుకుంటున్నారా? ఇది కేవలం శామ్యూయల్కి చెప్పిందే కాదు, ఈవెన్ జీసస్కి కూడా ఈ స్టేట్మెంట్ రాయబడి ఉంది. లూక్ 2:52 మనం చూసినట్లయితే, యేసు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అన్న స్టేట్మెంట్ కదా. మరి జీసస్ లాగా, శామ్యూయల్ లాగా మీరు ఉండడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? ఎవరు రెడీగా ఉన్నారు, ఒకసారి థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్, వెరీ గుడ్, ఓ వెరీ గుడ్ చిన్ను చింటు. మరి మీరు రెడీగా లేరా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ రేచల్. ఆల్ రైట్, అయితే ఒకసారి మనం శామ్యూయల్ లైఫ్ చూద్దామా. శామ్యూయల్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఈ సిచ్యువేషన్ అని చూద్దాం. అయితే మనం ఇందాక హన్నా గురించి చెప్పుకున్నాం కదా, ప్రేయర్ చేసినప్పుడు శామ్యూయల్ని గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇప్పుడు ఎప్పుడైతే హన్నా అక్కడ వదిలేస్తుందో ఆ టైంలో శామ్యూయల్ ఎక్కడ పెరిగాడో తెలుసా? ఇదేంటో తెలుసా ఎవరికైనా, ఎక్కడైనా చూసారా? చెప్పు నాన్న రూత్. మందిరం. ఇంకొక వర్డ్ ఏంటి అన్న దానికి? టెంట్ ఆఫ్ కవర్నెంట్, సారీ ద టబర్నకల్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంది. ప్రత్యక్ష గుడారము తెలుగులో, ఓకేనా, దేవుని ప్రత్యక్ష గుడారము. అండ్ మనం ఇక్కడికే వెళ్ళబోతున్నాం మీరు హైదరాబాద్కి వచ్చినట్లయితే. ఇది డైరెక్ట్ గా చూద్దాం, చూస్తారా ఎవరైనా అక్కడ మనం శామ్యూయల్ ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ తిరిగాడో కూడా చూడవచ్చు అక్కడికి వచ్చినట్లయితే. సో శామ్యూయల్ తన లైఫ్ అంతా చిన్నప్పుడంతా ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఈ ప్లేస్ లో పెరిగాడు. అయితే ఏమైందంటే శామ్యూయల్ ఒక ఏజ్కి వచ్చేసరికి ఏలీ కొడుకులు సరిగ్గా లేరు. ఏలీ ఎవరైతే జడ్జిగా ఉన్నాడో అప్పుడు ఆయన కొడుకులు సరిగ్గా లేరు. సో మధ్యలో ఫిలిస్టైన్స్ తో యుద్ధం జరిగినప్పుడు ఆ ఇది షిలోహ్ లో ఈ టబర్నకిల్ అనేది ఉందన్నమాట. సో షిలోహ్ నుంచి ఏమైంది, ఆ టబర్నకిల్ని తీసుకొని అపెక్ లో యుద్ధం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఫిలిస్టైన్స్ చేతిలో ఓడిపోయి ఆ టబర్నకిల్, సారీ ఆ దేవుని మందసం ఏదైతే ఉందో, ద ఆర్క్ ఆఫ్ కవర్నెంట్, అది అక్కడ నుంచి అక్రోత్ దాకా వచ్చింది. అక్రోత్ లో అక్కడ డేగన్ ఒక దేవత, ఏదైతే దేవత ఉన్నాడో ఆ దేవత విగ్రహం పడిపోయేసరికి వాళ్ళు భయంతో దాన్ని ఒక బుల్లక్ కాట్ మీద ఎక్కిచ్చేసి దాన్ని వదిలేస్తే అది గాత్కి వచ్చింది. సో గాత్ నుంచి ఎక్రోన్కి, ఎక్రోన్ నుంచి గెబెరాత్ లోకి వెళ్ళింది అనమాట. సో అక్కడ డేవిడ్ దాన్ని మళ్ళీ జెరూసలేంకి తీసుకెళ్లేంత వరకు అది అక్కడే ఉండిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఎప్పుడైతే దేవుణ్ణి మందసం లేదో, అంటే మొత్తం చీకటి కమ్ముకొని ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్ అయ్యిందో, ఆ సిచ్యువేషన్లో ఏమైంది అంటే శామ్యూయల్ని
జడ్జ్ గా అలాగే దేవుని ప్రాఫిట్ గా దేవుడు నిలబెడతాడు. ఆ యుద్ధంలోనే ఏలి యొక్క ఇద్దరు కొడుకులు చనిపోతారు. ఏలి యొక్క ఇద్దరు కొడుకులు పేర్లు గుర్తుందా ఎవరికైనా? ఎవరికైనా గుర్తుందా ప్రాఫిట్ ఏలి ఇద్దరు కొడుకుల పేర్లు? లాస్ట్ టైమే కదా లెసన్ విన్నారు మీరు, అక్క చెప్పింది. హ్యాండ్ రైస్ ప్లీజ్. ఎవరు లేరా? ఓ సో సాడ్. ఎవరు అక్క? శ్యామలక్క నాకు బాధేస్తుంది అక్క, ఎవరు చెప్పట్లేదు అక్క. పిల్లలు ట్రై చేయండి ఒకసారి, కమాన్ గుర్తు తెచ్చుకోండి. ఒకళ్ళకి ఏమో టూ లెటర్స్ తో ఉంటది తెలుగులో, ఇంకొకరికి వెరీ గుడ్. ఎవరు చెప్పారు? నేనైతే మీకు ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇస్తాను. ఎప్పుడు? 500 డేస్. ఆల్ రైట్, ఇది రాసుకోండాక, నేను ఫిస్కల్ పర్సన్స్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఇందాక కూడా నువ్వు ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు తనే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది, అయితే నువ్వు ఇంకొకరిని అడిగేవలే అప్పుడు కూడా తనే ఫస్ట్ రైజ్ చేసింది ఫిస్కల్. ఆల్ రైట్, ఫిస్కల్ పర్సన్స్ వాళ్ళిద్దరు. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. ఫిస్కల్ పర్సన్స్ హోప్ని అండ్ ఫినియస్, వాళ్ళిద్దరు ఇక్కడ చనిపోతారు, ఆ యుద్ధంలో చనిపోతారు అన్నమాట. దాని తర్వాత సామ్యూయల్ ని జడ్జ్ అండ్ ప్రాఫిట్ గా తీసుకుంటాడు దేవుడు. మరి జడ్జ్ అంటే ఎవరు, ప్రాఫిట్ అంటే ఎవరు చూద్దాం ఒకసారి. జడ్జ్ అంటే ఎవరు అంటే అంటే దేవుని ప్రజల్ని లీడ్ చేయడానికి ఎన్నుకోబడిన వ్యక్తులు జడ్జెస్. మరి ప్రాఫిట్ అంటే దేవుని మాట దొరికినప్పుడు, అంటే దేవుని నుంచి మాట విని అది ప్రజలకి తెలియజేసే వ్యక్తి ప్రాఫిట్. ఈ టైంలో ఏమైందంటే సామ్యూయల్ రాజుగా ఉన్న సామ్యూయల్ ప్రాఫిట్ గా ఉన్న టైంలో ఏమైంది అంటే ఆ ప్రజలందరూ వచ్చి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని చెప్పి చాలా ఇబ్బంది పెడితే సామ్యూయల్ కి. సామ్యూయల్ చాలా బాధపడి సరే మీకు నేను రాజుని ఇస్తానని చెప్పి దేవునితో అడిగినప్పుడు దేవుని హెల్ప్ ద్వారా సౌల్ ని అనాయింట్ చేస్తాడు. దాని తర్వాత డేవిడ్ ని కూడా అనాయింట్ చేస్తాడు. అయితే సేమ్ సిచ్యువేషన్ జీసస్ లైఫ్ లో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? జీసస్ ఇస్ అ ప్రాఫిట్, ప్రీస్ట్ అండ్ కింగ్. ఓకేనా? ఇందాక మనం ఏమి చూసాము, జడ్జ్ నుంచి ప్రాఫిట్ గా ఎన్నుకోబడిన సమయాన్ని చూసాము. వాళ్ళు దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు ప్రజలే ఒక మనిషి రాజుగా కావాలి అని కోరుకున్నారు. అయితే యేసయ్య దేవుని రాజ్యాన్ని మన మధ్యలో పెట్టడానికి, దేవుడైన యేసయ్యే మనకి రాజుగా అవ్వడానికి ఇప్పుడు మన భూమిదికి వచ్చి ఆయన జీవించడం జరిగింది. హీ వాజ్ ఎ ప్రాఫెట్, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక ప్రీస్ట్, మన కోసం బలి అయి బలియాగాన్ని ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసిన ఒక ప్రీస్ట్, అండ్ ఆయన దేవుడై ఉన్న మన రాజు కదా. సో ఎప్పుడైతే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదో దేవుణ్ణి రాజుగా, జీసస్ క్రైస్ట్ ద్వారా మనము యేసయ్యని రాజుగా యాక్సెప్ట్ చేసినట్లయితే దేవుణ్ణి మన లైఫ్ లో రాజుగా యాక్సెప్ట్ చేసినట్లే. ఓకేనా? మరి మీరు దేవుణ్ణి మీ రాజుగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటారు సార్, థమ్స్అప్ చూపించండి. వెరీ గుడ్. మీరు ఎలాగైతే దేవుణ్ణి మీ లైఫ్ లో రాజుగా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారో, దేవుడు కూడా మిమ్మల్ని ఆయన ప్రజలకు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్, సామ్యూయల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆయన ఇజ్రాయెల్ కి ఇద్దరు రాజుల్ని అనాయింట్ చేశాడు. ఫస్ట్ రాజు వచ్చి సౌలు, సెకండ్ రాజు వచ్చి డేవిడ్. మనకిద్దరు లైఫ్ గురించి తెలిసిందే కదా. సేమ్ అలాగనే జీసస్ కూడా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేశాడు, లేకుంటే స్పెషల్ గా ఎలెక్ట్ చేసుకున్నాడు. ఎవరో తెలుసా? ఒకళ్ళు పీటర్, ఇంకొకళ్ళు సౌల్, అనగా
పౌలు. పీటర్ మనం ఒకసారి జాన్ 21:15-17 లో మనం చూసినట్లయితే అక్కడ పీటర్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు దేవుడు. ఏంటంటే పీటర్ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మరి సెలీనా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? జీసస్ పీటర్ కి ఏం చెప్పాడంటే ఫీడ్ మై షీప్ అన్నాడు. నా మందని నా మేకల్ని మేపు నా గొర్రెల్ని మేపు అన్నాడు. మరి నువ్వు దేవుని మేకల్ని మేపడానికి రెడీగా ఉన్నావా? వెరీ గుడ్. మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అదే క్వశ్చన్ అడిగాడు. పీటర్ డూ యు లవ్ మీ అన్నాడు. అప్పుడు జాయ్ తో క్వశ్చన్ అడుగుతున్నాను. జాయ్ డూ యు లవ్ గాడ్? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దెన్ ఫీడ్ మై ల్యాంబ్ నా పిల్లల్ని నా మేకల్ని మేపు అని దేవునితో చెప్తున్నాడు. కేనా అండ్ ప్రిస్కిల్లా డూ యు లవ్ గాడ్? ఓకే వెరీ గుడ్ నానా. అయితే ఫీడ్ మై ల్యాంప్ అని దేవుడినితో అంటున్నాడు. సో పీటర్తో ఎలాగైతే జాన్ 21:15-17 జీసస్ అలా అన్నారో పీటర్ని ఎలాగైతే ఎలెక్ట్ చేసుకున్నాడో తన సంఘాన్ని చూసుకోమని చెప్పి అలాగా ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీలో ఉన్న కొంతమందిని పిలుస్తున్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించడానికి రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. అండ్ సేమ్ అలాగనే సౌలును కూడా దమస్కు మార్గంలో దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? సర్వలోకానికి ఎవరైతే జెంటైల్స్ ఉన్నారో వారందరికీ నువ్వు నేను ఎవరైతే దేవుని ఎరగక ఉన్నారో అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సువార్త ప్రకటించే వ్యక్తిగా సౌలుని ఎన్నుకున్నాడు. మరి జ్యోతి అండ్ గ్రీష్మ మీరు రెడీగా ఉన్నారా పాల్గా ఉండడానికి? ఆ కాల్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? వెరీ గుడ్. వాట్ అబౌట్ జయంత్ అండ్ సోనిక, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? వెరీ గుడ్. అండ్ ఖుషి జోషి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? వెరీ గుడ్. చిన్ను చింటు మరి మీరు? రైట్, వెరీ గుడ్. ఎలాగైతే జీసస్ చర్చ్ ని అలాగనే మినిస్ట్రీని చూసుకోమని ఇద్దరిని ఎలెక్ట్ చేశాడో అలాగా మనల్ని కూడా పిలుస్తున్నాడు. మనల్ని ఒక లైట్ లాగా ఉండమని. ఎక్కడైతే చీకటి ఉందో ఆ టైంలో సమ్యూయల్ ఎలాగైతే లైట్ లాగా ఉన్నాడో ఆ లైట్ గా ఉండమని నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మరి మీరు రెడీగా ఉన్నారంటే వెళ్దాం. ఓకేనా? ఆల్ రైట్. సరే మనం ఒక మాట ప్రార్థన చేసుకుని తర్వాత మేము రివర్స్ చూద్దాము. కళ్ళు మూసుకుందాం. 1, 2, 3. అగ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, లార్డ్ వి కమింగ్ టు హోలీ ప్రెజెన్స్. దేవా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దేవా మీ వాక్యం ఏదైతే ఉందో అది చెప్పులాగా మీ సహాయం దయచేసి నడిపించారు. వందనాలు. మీ కాపుదల్లో భద్రపరచుకొని వాడుకోమని కోరుచున్నాం దేవా. దేవా మేము మీ సంఘాన్ని కాపాడువారు లాగా తెలియని వారి ఎంతమంది రక్షించిపోతున్న జనులకు మీ సువార్తను చెప్పేవారు లాగా చీకటిలో ఒక మంచి వెలుగులాగా ఉండులాగా మీ సహాయం మాకు దయచేసి నడిపించమని కోరుచున్నాం దేవా. మీ కాపుదల్లో మీ భద్రతలో మీ రాజ్య వ్యాప్తి కొరకు మిమ్మల్ని రాజుగా యాక్సెప్ట్ చేసే ఆ హృదయాన్ని మాలో పుట్టించమని మీ నాలో వదిలింపజేసుకోమని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తునామలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ నానా. ఓకే రైట్, హోంవర్క్ ఏంటో చూద్దాము. మెమరీ వర్స్ స్టూడెంట్ పిల్లలు, ఎఫిషియన్స్ 5:8 నాతో పాటు చెప్పండి గట్టిగా. ఫర్ ఏ గట్టిగా చెప్పాలి నాతో పాటు, ఎవరు లిప్స్ కదట్లేదు నేను చూస్తున్నాను. ఓకే, ఫర్ ఏ వేర్ సమ్ టైమ్స్ డార్క్నెస్ బట్ నౌ ఆర్ ఏ లైట్ ఇన్ ద లార్డ్. Walk as children of light. Ephesians 5:8. తెలుగులో కూడా చూడండి. మీరు పూర్వమందు
చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఎఫిసియులకు 5 ఎఫిషియన్స్ 5:8. ఆల్ రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మీ హోంవర్క్ ఏంటి అంటే, నేను సంతోష్ కుమార్ని కరెక్ట్గా పెట్టుకోమని చెప్పమ్మా మొబైల్ ఫోన్. సంతోష్ కుమార్ని అన్నయ్య బెనెట్ కావాలనే ఈ సైలెన్స్ అనే గ్యాప్ పెట్టావా, లేక 400 ఇయర్స్ ఆగా 400 ఇయర్స్ గ్యాప్ అటు పిల్లలు మళ్ళీ మర్చిపోకూడదు అనే పాయింట్. ఓకే అమ్మా, నిర్మలమ్మ మాట్లాడుతుండలో వస్తాడు. పిల్లలు మనం చీకట్లోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తారు పిల్లలు? ఒక్కసారి వెళ్తూ వచ్చేసింది కదా, చీకట్లోకి వెళ్ళినప్పుడు మనకి టార్చ్ లైట్ లేదు, సెల్ ఫోన్ లైట్లు లేవు, ఏ లైట్లు లేవు. కానీ అప్పుడు ఏ వెళ్తూ మనకు వస్తుంది పిల్లలు? అప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం రావాలి? అప్పుడు ఇప్పుడు మన కంట తాక్యంలో కూడా ఉంది కదా, మీరు పూర్వం అందరు చీకటి అన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగే ఉన్నారు. మీరు చీకట్లో ఉన్నప్పుడు మీరు దేవుని జ్ఞాపకం చేసుకొని, ఏహో నాకు అప్పుడు నాకు ఏమి కదా అని నువ్వు ప్రయత్నిస్తావు అనుకో, అప్పుడు దేవుడే నీ దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు వెలుగు వచ్చేస్తుంది పిల్లలు, నీకు అసలు ఏ భయమూ ఉండదు పిల్లలు. అప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలవు. ఆ రోజు అయితే మరి ఇప్పుడు లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాము, సమూయేలు గారిని దేవుడు అనుకున్నాడు, దావీదు గారిని దేవుడు, ఇప్పుడు నిన్ను కూడా ఎన్నుకోవడానికి దేవుడు చూస్తాడు పిల్లలు. మరి నువ్వు దేవుని పని చేస్తావా అని అడిగాడు కదా, నువ్వు అని ఒక్కొక్కరి పేరు పేరు చెప్పిన అడిగాడు కదా, మరి మీకు ఇష్టమేనా దేవుని పని చేయడం? మీకు ఇష్టమేనా పిల్లలు? ఎంతమందికి ఇష్టం? మళ్ళీ వచ్చి ఇప్పుడు అన్న అడుగుతారు కదా మనకి, అప్పుడు మీరు ఏం చెప్తారు? మాకు ఇష్టమే, మా గురించి ప్రయత్నించాలా అనాలి. అంకుల్ ఉన్నారు మన గురించి ప్రయత్నిస్తారు. అప్పుడు మనం రాబోయే రోజు మీరు వాక్యాలన్నీ వింటున్నారు కదా, అప్పుడు బలమైన పాత్రలుగా వాడు. ఇప్పుడు మీరు మనుషులు పట్టు చాలా మిమ్మల్ని చేసేస్తారు దేవుడు పిల్లలు. అక్కనా అందుకు సిద్ధంగా ఉన్నారా? అవునా అక్కడ మొక్క అంతేనా? ఈరోజు నిన్న వాక్యం మీకు గుర్తుందా పిల్లలు? ఒకసారి మెమరీ వస్తే గట్టిగా చెప్దామా? మీరందరూ మీరు అట్లానే ఉండండి, కానీ గట్టిగా మీ లిప్ పేమెంట్ నేను చూస్తా. మీరు చెప్పండి పిల్లలు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటివి, చీకటి అయి ఉంటివి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఎఫెసి 5వ అధ్యాయము 8వ వచనం 8వ వచనము మళ్ళీ చెప్తాం అక్క, 5:35 మీరు చెప్పండి, అందరు యాక్షన్ తీసి చెప్పండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటివి, చీకటి అయి ఉంటివి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఎఫెసి 5వ అధ్యాయము 8వ వచనం ఎఫెసి 5వ అధ్యాయం 8వ వచనం ఈజీగా ఉంది కదా, మరొకసారి చెప్దాం తర్వాత మీరు చెప్తారు లేదా నేను చూస్తాను, సరేనా అక్క? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటివి, చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఎఫెసి 5వ అధ్యాయము 8వ వచనం ఎవరు చెప్తారు పిల్లలు? రజలక్క మినియక్క ఎవరు రెడీగా ఉన్నారు చెప్పడానికి? ఓ సాత్విక చెప్తారంట, అబ్బాయి ఎంతమంది ఉన్నారు రెడీగా? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు,
వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ సూపర్ సూపర్ గా చెప్పారు ఎందుకు ఎందుకు వెరీ గుడ్ అక్క మనం ఇంత నవ్వుతా చక్కగా చెప్తాను చూడు అలా సీరియస్ గా చెప్పారు నేను ఒప్పుకో అయితే ఇంకా వెలుగు రాలే మీ మధ్యలోకి సాత్విక్కోళ్ళకి వెలుగు వచ్చిందా లేదు చూద్దాం సాత్విక్కోళ్ళకి లైటింగ్ వచ్చింది తర్వాత జయంత్ అండ్ సోనిక సాత్విక్ తర్వాత ఓకే చెప్పండి సాత్విక్ మీరు పూర్ణమందు చీకట్ను ఉన్నారు ఇప్పుడు రాకముందు ప్రభు మందు వెలుగునై ఉన్నారు ఎఫెసీ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఓకే ఇప్పుడు ఇంకెవరు సాత్విక్ క్రైస్త లార్డ్ ఒక్కసారి ఇంకొక చెల్లి వాక్యం చెప్తా చెప్పేశాక నువ్వే ఓకేనా చెల్లిందాక జయంత్ అండ్ సోనిక అనుకుంటా అవునా ఎవరు అన్న పేరు చెప్పాను నేను ఎవరిది జయంత్ అండ్ సోనిక ఒక్కసారి అన్నయ్య చెప్పండి మీరు పూర్ణమందు చీకటి అయి ఉన్నారు ఇప్పుడే ప్రభువునందు వెలుగై ఉన్నారు ఎఫెసీ 5:8 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చాలా చాలా బాగా చెప్పారు నిజంగానే వీళ్ళు చీకట్లోంచి వెలుగులోకి వచ్చారు వెలుగులోకి వచ్చరికి ఇద్దరల్లా ముగ్గురు అయిపోయారు పిల్లలు ముగ్గురల్లా నలుగురు అయిపోయారు ఎక్కడ లెసన్ గుర్తుందా అలాగే ఇప్పుడు ఇద్దరల్లా ముగ్గురు అయిపోయారు వెరీ గుడ్ వెరీ అన్నయ్య చెప్పండి మీరే ఇప్పుడు ఎలాగున్నారు మా పిల్లలు వెలుగులాగున్నారు అక్క వావ్ సూపర్ 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 థ్యాంక్ యూ అన్నయ్య జ్యోతి జ్యోతి వాళ్ళకి ఒకసారి ఇచ్చేయి వెలుగులోకి వస్తారు వాళ్ళు లేకపోతే రేపటి వరకు చీకట్లో ఉండిపోతారు వాళ్ళు చెప్పండి పిల్లలు చెప్పండి అన్మ్యూట్ చేస్తా మీరు ఇప్పుడైతే ప్రభువునందు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అక్క సూపర్ నానా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ నానా మీకు వెలుగు వచ్చింది నాకు వెలుగు పోయింది నానా కరెంట్ పోయింది ఇంట్లో నీకు కూడా ఇప్పుడు వెలుగు వచ్చింది అన్నయ్య ఇప్పుడు అయితే వెలుగులో ఉన్నావు ఆల్ రైట్ ఇందాకైతే అన్నయ్య చీకట్లో ఉన్నాడు ఇప్పుడు అయితే అన్నయ్య వెలుగులో ఉన్నాడు ఓకే ఓకే అక్క ఆ హోంవర్క్ చూపించమంటారా అక్క ఓకే యా పిల్లలు ఇదిగోండి లైట్ హౌస్ హోంవర్క్ లా చేయాలి నానా సూపర్ సూపర్ మెమరీ వర్డ్స్ ఓకే థ్యాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నానా థ్యాంక్ యూ అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య ఓకే పిల్లలు ఇవాళ కొంచెం ఎక్కువసేపు ఉన్నారు మీరు వెరీ గుడ్ అయినా మీకు ఎవరు కలసటలేదు ప్రార్థన చేసుకుందాం వన్ టూ మహాపరిషత్తుడా మహాగణుడా యేసయ్యా మీకు వందనాలు ప్రభా నీ కృపలు తండ్రి ఈ సండే స్కూల్ సమయం అంతా కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు దీవించారు అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మేము ఎప్పటికీ చీకటిలో ఉండకూడదనే నిజాన్ని ప్రభా విషయాన్ని మీరు మాకు తెలియపరిచిన గొప్ప దేవ మీకు స్తోత్రాలు మా కొరకు నువ్వు వెలుగుగా వచ్చిన దేవ మమ్మల్ని వెలుగులో ఉంచిన దేవ అందుకు నీకు స్తోత్రాలు తండ్రి బిడ్డలందరూ కూడా విషయాన్ని గ్రహించడానికి మీరు ఎంతో కృప చూపించారు అలాగే బెన్నెట్ కి వాక్యం చెప్పడానికి నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి జ్ఞానాన్ని బట్టి కూడా సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి అలాగే ప్రభా చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ బిడ్డల కుటుంబాలను మా కుటుంబాలన్నీ మీకు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పల్లోక వందనం మా తండ్రి నీ నామం పరిశుద్ధ వచ్చును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పల్లోక మందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మాకు కావాల్సిన అందిన ఆహారం మేడు మాకు దయచేయము
మరణస్థలము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, the kingdom come, thy will be done on earth as in heaven. Give us this day our daily bread. Forgive us as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And thine is the kingdom, power, and glory, forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu adbhutamaina krupa, parishuddhaatma devuni anyonya sahavasamu shanti samadhanam. ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు ఆనందములు అక్కచెల్లెలు బంధుమిత్రులు వారి స్నేహితులు చుట్టుపక్కల వారికి ప్రతి సండే స్కూల్ టీచర్కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. అమ్మ గాడ్ బ్లెస్ యు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అన్న. ప్రైజ్ ది లార్డ్.